తండ్రి కుమార త్రియేక దేవుని నామమున మై ఫ్యామిలీ విత్ మై గాడ్ అనేటటువంటి ఈ యొక్క కార్యక్రమానికి ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉంటున్నాను. దైవపుత్రులారా, యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహాత్యములను యెహోవాకు ఆరోపించుడి. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. ప్రతిష్ఠితములకు ఆభరణములు ధరించుకుని ఆయన ఎదుట సాగిలపడుడి. తలలు వంచుకొని ప్రార్థనతో ఈ యొక్క ఆరాధనను ప్రారంభించుకుందాము. మహోన్నతుడా, మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోపకారి, మహాగణుడా, మహోన్నతమైనటువంటి నీ నామమునకు మహిమలు చెల్లించుకొనుచు, స్తుతులు చెల్లించుకొనుచు ప్రార్థిస్తూ ఉంటున్నాం. మరొకసారి మమ్ములను మేము సిద్ధపరచుకొని ఈ దినమంతా మీరు మాకు తోడును అనుగ్రహించినందుకు, మేలులు అనుగ్రహించినందుకు ఇదిగో తండ్రి ఈ సాయంకాల సమయమున నీ యొక్క ఆ పరిశుద్ధ ఆరాధనలో పాలు పొందడానికి సన్నద్ధులమై నీ పాద సన్నిధానములో సిద్ధపడి మేము ఉంటుండగా మీ యొక్క కృపను మాకు అనుగ్రహించండి. నీ యొక్క వాక్యము ద్వారా, నీ పాటల ద్వారా ఇదిగో ఈ ఆరాధన అంతటిలో మాకు తోడుగా నుండి మంచి వాక్యము ద్వారా మా హృదయములలో ఇదిగో తరి ఆత్మీయ విశ్వాసములు ఎదుగుటకు సహాయమును అనుగ్రహించమని, ఈ ఆరాధన ఆది నుండి అంతము వరకు మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకొనుమని, మమ్ములను మేము తగ్గించుకొనుచు మీ నామమును హెచ్చిస్తూ యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని ప్రియులారా, ఈ ఆరాధనలో మనమందరము కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకము నుండి దేవుని స్తుతించుకునుటకు గాను 344వ కీర్తన, పరమరాజ్యమునకు నరులు ఉట్టవలయును అనేటటువంటి మాట ఈ యొక్క పాటను పాడుచు దేవుణ్ణి ఆరాధించుకుందాం. కీర్తన పుస్తకములో నుండి 344వ కీర్తన, పరమరాజ్యమునకు నరులు తిరిగి పుట్టవలయుననుచు అనేటటువంటి కీర్తనను పాడుకుందాము. నిజము క్రీస్తు పలికెను
నన్నుచు పలికెను నూనను తిరగనెట్లు పట్టు నన్నుచు పలికెను అందుకే సుతిల్పే జలము నందు నాత్మయందు జన్మ ముందకున్న మోక్ష రాజ్యమొందు నన్నుచును ముందకున్న మోక్ష రాజ్యమొందు నన్నుచును పరమ రాజ్యమునకు నరులు తిరిగి పుట్టవలయు ననుచు పరమ గురువు యేసు క్రీస్తు స్థిరము చేసెను పరమ గురువు యేసు క్రీస్తు స్థిరము చేసెను పరమ గురువు యేసు క్రీస్తు స్థిరము చేసెను తిరిగి మనమందరము కలిసి కీర్తన పుస్తకములో నుండి దేవుని నామమునకు మహిమ కలుగులాగున 377వ కీర్తన. నన్ను కన్నయ్య రావే నా యేసు, నన్ను కన్నయ్య రావే నా ప్రభువ అనేటటువంటి కీర్తన 377వ కీర్తనను అందరము కలిసి పాడుచు దేవుని నామమును ఘనపరుచుకుందాము. రావే నాయేసు, నన్ను గన్నయ్య రావే నా ప్రభువా, నన్ను గన్నయ్య రావే నాయేసు, నన్ను గన్నయ్య రావే నా ప్రభువా, ముందు నీ పాదరవిందము నందు నిశ్చల భక్తి ప్రేమను నీ పాదరవిందము నందు నిశ్చల భక్తి ప్రేమను వందికగా జయ రావేనా, వందికగా జయ రావేనా, నిందమానందమానంతమయ్యో పొంగ నన్ను గన్నయ్య రావేనా నాటి దురాశారా నవివేకినై కొడియాడితి అతులే నాటి దురాశారా నవివేకినై కొడియాడితి మొద్దులతో నిక కూటామి మొద్దులతో నిక కూటామి వతయ్యా 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 తండ్రి నన్ను గన్నయ్య రావే నా యేసు, నన్ను గన్నయ్య రావే నా ప్రభువా, కాలము పేక్కు గతించేను గర్వాదులెడదెగవాయేను, కాలము పేక్కు గతించేను గర్వాదులెడదెగవాయేను, ఈ లోకమాయ సుఖే చాలు, ఈ లోకమాయ సుఖే చాలు, చాలును 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 తండ్రి నన్ను గన్నయ్య రావే నా యేసు, నన్ను గన్నయ్య రావే నా ప్రభువా, దారుణ సంసార వారాది దరజూపి త్రోవని కన్నాను, దారుణ సంసార వారాది దరిజూపి ప్రోవని కన్నాను, కారణ గురువు లింకెవ్వారు, కారణ గురువు లింకెవ్వారు, లేరయ్యా 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 తండ్రి నన్ను గన్నయ్య రావే నా యేసు, నన్ను గన్నయ్య రావే నా ప్రభువా,
జీవిని కేవల మగుని దుపేమిని నాటి దుష్కర్మ జీవిని కేవల మగుని దుపేమిని దీవించి రక్షింపని పూడే దీవించి రక్షింపని పూడే రావయ్యా 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 తండ్రి నన్ను గన్నయ్యా రావే నా యేసు నన్ను గన్నయ్యా రావే నా ప్రభువా నన్ను గన్నయ్యా రావే నా యేసు నన్ను గన్నయ్యా రావే నా ప్రభువా. ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగముగా కొలొస్సీయులకు రాసిన పత్రిక 3:12-13 మటుకు కొలొస్సీయులకు రాసిన పత్రిక 3:12-13 మటుకు కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును దయాలత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైనను తనకు హాని చేసెనని ఒకడు అనుకొనిన ఎడల ఒకనినొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించులాగున మీరును క్షమించుడి. ప్రార్థించుదము. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సాయంకాలము మై ఫ్యామిలీ విత్ మై గాడ్ అను ఈ యొక్క కుటుంబ సహవాస ప్రార్థనలో మేమందరము చేరి నిన్ను ప్రార్థించుటకు స్తుతించుటకు ధ్యానించేవారిగా ఉంటున్నాం. రోజు ఒకనొక అంశమును గురించి మేము ధ్యానిస్తూ మా ఆత్మీయ జీవితాన్ని బలమును పొందుకోవడానికి నీవు అనుగ్రహించిన ఈ సమయం బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ నీవే మాతో మాట్లాడి మా జీవితాలను నీ వాక్యములోని స్వరూపంలోనికి మార్చబడటానికి కృపను దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. త్రియేకని దేవుని నామమున మీ అందరినీ కూడా ఈ సాయంకాలపు ఆరాధనకు స్వాగతం తెలియజేస్తూ, అదేవిధంగా మనము ప్రతిరోజు పరలోకపు ప్రార్థన, ప్రభువు ఆనాడు శిష్యులకు నేర్పించిన ప్రార్థనను గురించి ఒక్కొక్క భాగముల నుండి దాని యొక్క విశిష్టతను, దాని యొక్క ప్రాముఖ్యతను, దానిలోనున్న లోతైన భావమును, దానిలో ఉన్న గూఢార్థాలను మనము తెలుసుకునే వారిగా ఉంటున్నాం. మరి గత వారములో గివ్ అస్ దిస్ డే అవర్ డైలీ బ్రెడ్, మా అనుదినమైన ఆహారమును నేడు మాకు దయచేయము అన్న మట్టుకు మనము ధ్యానించి ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా, ఈ సాయంకాల సమయమున ఫర్గివ్ అస్ అవర్ ట్రెస్పాసెస్ యాజ్ వి ఫర్గివ్ దోజ్ హూ ట్రెస్పాస్ అగెన్స్ట్ అస్, మా అపరాధములను క్షమించుడి. మేము ఇతరులను క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుడి అనే అంశముపై, క్షమాపణ అనే అంశముపై ధ్యానించే వారిగా ఉంటున్నాం. ఈ అనుదినమైన ఆహారము నేడు మాకు దయచేయము,
మా రుణములను క్షమించిన ప్రకారము, మేము ఇతరులను క్షమించిన ప్రకారము, మా రుణస్థులను క్షమించిన ప్రకారము, మా రుణములను క్షమించుము, ఈ రెండు కూడా మన విభాగములను చూస్తే ఇట్ వాజ్ సో అడ్జసెంట్ టు ఈచ్ అదర్. ఈ రెండు కూడా పక్కపక్కనే అంశముగాను, పక్కపక్కనే ఉన్నట్లు ప్రార్థన అంశముగా ఉన్నట్లు మనం చూడవచ్చు. ప్రేమైన వారలరా, ఇంగ్లీష్లో చక్కని పదం ఉంటుంది, గివ్ అండ్ ఫర్గివ్. ఈ రెండులో మనము చూస్తే ఇయ్యడము అనేది చాలా ప్రాముఖ్యముగా ఉంటుంది. గివ్ అండ్ ఫర్గివ్లో ఈ రెండు పిటిషన్స్, ఈ రెండు విజ్ఞాపనలను అతి ప్రాముఖ్యముగా మనము చూస్తూ ఉంటాం. యేసుక్రీస్తు యొక్క, ప్రభు యొక్క పరిచర్య జీవితంలో కూడా ఈ రెండు కూడా చాలా ప్రాముఖ్యముగా, ఆయన పరిచర్య జీవితంలో, ప్రభు యొక్క సేవ జీవితంలో, ఆయన యొక్క మనుషులతో సహవాసము చేసిన విధానంలో ఇవి రెండు చాలా ప్రాముఖ్యముగా కనిపిస్తూ ఉంటుంది. 5 రొట్టెలు 2 చేపలను తీసుకొని ఇతరులకు పంచిపెట్టడము, తనకు ఆయాసకరమైన దుఃఖకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు, రాళ్లతో కొట్టివేసిన సందర్భములు వచ్చినప్పుడు ప్రియులారా, క్షమించడము అనేది చాలా ప్రాముఖ్యముగా ఉన్నట్లు, నేర్పించినట్లు చూస్తూ ఉంటాం. అదేవిధంగా మనము చాలా సందర్భములలో క్షమాపణ గురించి యేసుక్రీస్తు ప్రభువారు వారి యొక్క శిష్యులకు బోధించినట్లు చూస్తూ ఉంటాం. ప్రియమైన వారలారా, అనుదినమైన ఆహారము మనకు ఎంత అవసరమో, ఈ యొక్క అనుదినమైన క్షమాపణ, క్షమించడము అనేది కూడా అంతే అవసరము అని పరిశుద్ధ లేఖన భాగము ద్వారా మనకు నేర్పించేస్తుంది. కాబట్టి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము క్షమాపణ గురించి చాలా ప్రాముఖ్యముగా మనకు యేసుక్రీస్తు ప్రభులు వారి యొక్క పరిచర్య జీవితంలో మనము చూడవచ్చు. అందును బట్టే యేసుక్రీస్తు ఆ సిలువలో మరణించిన మరణము ద్వారా ఈరోజు నీవు నేను కూడా ఆ క్షమాపణ ఉచితముగాను, బహుమానముగాను మనము పొందుకున్నట్లు మనము చూస్తూ ఉంటాం. కానీ ప్రియులరా, మనం ఎప్పుడైతే మనము గమనిస్తామో, ఈ క్షమాపణ అనేది చాలా కఠినమైన పరిస్థితిగా చూస్తాం. ఎందుకు అంటే మాటల్లో మనం ఎంతో గొప్పగా ప్రార్థన చేస్తాం, అయ్యా మేము క్షమించే వారిగా ఉండాలి, మా అపరాధములను క్షమించిన ప్రకారము, మేము ఇతరులను క్షమించిన ప్రకారము అపరాధాలను క్షమించము అని గంభీరంగా బిగ్గరగా ప్రార్థన చేసే వారిగా ఉంటాము. కానీ నిజ జీవితంలో వాస్తవముగా మనం ఎప్పుడైతే మనని మనము పరిశీలించుకుంటామో, పరీక్షించుకుంటామో, మన హృదయంలో ఉన్న కాఠిన్యము ద్వారా ఇతరులను క్షమించడము చాలా కష్టమైన పని. అందుకోసమే ఒక భక్తుడు ఏమని సెలవిస్తాడు అంటే, ఇట్ ఈస్ నాట్ దట్ ఆల్వేస్ కీపింగ్ ఎవ్రీథింగ్ ఇన్సైడ్ యూ, ఫర్గివింగ్ ఈజ్ గివింగ్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ దే హ్యావ్ గివెన్ అన్ టు అస్. దేవుడు యేసుక్రీస్తు ప్రభువులు వారు మనం ఎంత అవిధేయతగా దేవునికి ప్రవర్తించినప్పటికీ, ఆయనకి విరుద్ధంగా మనము ప్రవర్తించినప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ సిలువలో పలికిన మాట, తండ్రి వీరు ఏమి చేస్తారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించుడి అన్న ఒక్క ప్రార్థన ఈరోజు మీరును నేనును, ఈ ప్రపంచమంతయు కూడా రక్షణ పొందుకోవడానికి ఒక ఆధారమైన ప్రార్థనగా నిలబడుతున్నది. ప్రియమైన వాళ్ళారా, ఒక భక్తుడు ఈ విధంగా సెలవిస్తూ ఉంటాడు, అవర్ ఫర్గివ్నెస్ డస్ నాట్ కాజ్ గాడ్ టు ఫర్గివ్ అస్. అవర్ ఫర్గివ్నెస్ డస్ నాట్ కాజ్ గాడ్ టు ఫర్గివ్నెస్, ఇట్ ఈస్ ఎవిడెన్స్ దట్ వి ఎంటర్డ్ ఇన్ టు గాడ్స్ ఫర్గివ్నెస్. మనము క్షమించడము అంటే
మనం ఎప్పుడైతే క్షమిస్తామో దేవుడు మనల్ని క్షమిస్తాడు అనేది ముఖ్య ఉద్దేశము కాదు, కానీ ఎప్పుడైతే మనము క్షమిస్తామో దేవుని యొక్క క్షమాపణలోనూ మనము ప్రవేశించు వారిగా ఉంటాము అనేది ఈ యొక్క భక్తుడు సెలవిస్తూ ఉంటాడు. ప్రియమైన వారలారా, ఈ నూతన నిబంధనలో ఈ క్షమాపణ అనేది గ్రీక్ పదములో అఫేస్ అనేది మరి నుండి రాయబడి ఉన్నది. అఫేస్, దీనికి అర్థము ఏంది అంటే టు కంప్లీట్లీ డిస్మిస్ ఆర్ ఫ్రీ, కంప్లీట్గా నిర్మూలత చేయడము, ఆ ఒక్క దాని నుండి విడుదలను పొందుకోవడం. ప్రియమైన వారలారా, నేను క్షమించేస్తున్నా, క్షమాపణ అనేది నేను ప్రార్థన చేసేవారిగా ఉంటున్నా అంటాము, కానీ మాటల ద్వారానే ఉంటుంది, కానీ క్రియల ద్వారా దూరముగా ఉంటుంది. అందుకోసము యోహాను రాసిన మొదటి పత్రికలో అక్కడ చక్కగా మరి ఇక్కడ మాట్లాడుతున్నట్లు చూస్తూ ఉంటాం. మొదటి యోహాను 4:20 మనము చూసినట్లయితే, ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును, తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. ప్రియమైన వారలారా, క్షమాపణ అనేది చాలా 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 ప్రాముఖ్యమైన అంశముగా మన ఈ ప్రస్తుత కాలంలో మనం చూస్తూ ఉంటాం. మనం చూస్తున్నాము కదా, దాదాపు 4-5 సంవత్సరముల నుండి మన భారతదేశంలో అనేకమైన చోట్లలో అనేకమైన హింసలు, అనేకమైన మరణాలు, అనేకమైన హత్యలు, అనేకమైన గొడవలు చెలరేగుతున్నాయి. ఎందుకు అంటే ఒకరికి ఒకరికి క్షమాపణ లేని పరిస్థితి, ఒకరిని ఒకరిని క్షమించలేని పరిస్థితి మరి కలుగుతున్నట్లు మనం చూస్తూ ఉంటాం. చాలా మటుకు మనం చూస్తూ ఉన్నాం, చాలా మటుకు మరణించిన వాళ్ళు అనేకమైన వాళ్ళు ఉంటారు, ఒకరిని ఒకరిని క్షమించలేని పరిస్థితి. ప్రియమైన వాళ్ళరా, మనము ఒకరిని పాయింట్అవుట్ చేస్తున్నాం, మన భారతదేశంలో భిన్నంలో ఐక్యత అనే అనేకమైన మతాలకు చెందిన దేశముగా మన దేశము ఉంటుంది, కానీ బాధాకరమైన విషయము, దుఃఖమైన విషయము ఏంది అంటే మన క్రైస్తవ సంఘ కుటుంబంలో, ఈ క్రైస్తవ విశ్వాస జీవితంలో, ఈ క్రిస్టియన్ కమ్యూనిటీలోనే చాలా మటుకు డివిజన్స్ ఎందుకు ఉంటున్నాయి అంటే బికాజ్ దే ఫెయిల్డ్ టు ఫర్గివ్ ఈచ్ అదర్. అందుని బట్టే ప్రియమైన వాళ్ళరా, ఒకసారి మనము గమనించినట్లయితే, ఒకసారి మన ఊహకు మనము పని చెప్పి ఈ క్షమించడము అనేది మన జీవిత విధానంలో ప్రతిరోజు ప్రతి క్షణం ఉన్నట్లయితే ఏ విధంగా ఉంటుంది? మనము ప్రతిరోజు మన సహోదరి సహోదరుల యొక్క తప్పులను మన్నించి మర్చిపోయి మరి దూరంగా ఉంచినట్లయితే ఎంత చక్కగా మరి దేశము అయినా, ప్రజలు అయినా, రాష్ట్రాలైనా, ప్రాంతంలో అయినా ఎంత చక్కగా ఐక్యతలో ముందుకు వెళ్ళేవారిగా ఉంటుందో మనం ఒకసారి మనని మనం గమనించుకోవాల్సింది. మనం చేస్తున్నాం. ప్రియమైన వారలారా, ఇక్కడ ఏమంటున్నాడు అంటే, ఉదాహరణకి మన కంప్యూటర్లో, మన కంప్యూటర్ అయినా ల్యాప్టాప్లో మనం ఎప్పుడైనా ఏదైనా ఫైల్ మనము డిలీట్ చేయాలి అంటే డిలీట్ అండ్ ఎంటర్ అని కొడతాం. ఎప్పుడైతే ఆ డిలీట్ అండ్ ఎంటర్ ఎప్పుడైతే ప్రెస్ చేస్తామో ఆ ఫైలు వెంటనే డిలీట్ అయ్యి ఎక్కడికి పోతుంది అంట? ఎక్కడికి? రీసైకిల్ బిన్కి పోతుంది. అంటే ఆ ఫైల్ డిలీట్ అయినది ప్రస్తుతానికి, టెంపరరీగా అయితే ఆ ఫైల్ డిలీట్ అయింది, బట్ పర్మనెంట్లీ కాదా, డిలీట్ కాలేదు. అది ఎక్కడ ఉన్నది అంటే చూస్తే రీసైకిల్ బిన్. మన జీవితంలో కూడా క్షమించేవారిగా ఉన్నాం, అయిపోయింది కదా, మేము వదిలేసినాం వారిని, సరే పోనీ కానీ అన్న విధానంలో మనం డిలీట్ చేసేవారిగా ఉంటున్నాం, కానీ కంప్లీట్గా దానిని క్షమించే వారిగా ఉండలేము. అందుకోసమే ప్రియమైన వారలారా, ఈ యొక్క క్షమాపణ చాలా ప్రాముఖ్యముగా ఉంటా ఉన్నది. ప్రియమైన వాళ్ళ, ఈ రెండు విధమైన క్షమాపణ ఉంటుంది. ఒకటి, దెర్ ఇస్ అ వన్ వే ఫర్గివ్నెస్ అండ్ దెర్ ఇస్ ఎ బై డైరెక్షనల్, అంటే
టూ వే ఫర్గివ్నెస్. వన్ వే ఫర్గివ్నెస్లో ఎట్లా ఉంటుంది అంటే, మనము మన పట్ల ఎవరైనా అపరాధములను లేదా క్రోధములను ద్వేషములను రాళ్లతో లేదా వారి యొక్క కుతంత్రములలో మనని మరి అనగద్రొక్కాలి అనే ఆలోచన ఉద్దేశములు కలిగినప్పుడు మనము వారిని క్షమించడము అనేది ఒక వన్ వే ఫర్గివ్నెస్. ఈ టూ వే ఫర్గివ్నెస్లో ఎట్లుంటుంది అంటే, ఇతరులు వారు తప్పును తెలుసుకొని మన దగ్గరికి వచ్చి క్షమించడము అనే చెప్పడము కాకుండా, అదే కాకుండా వారి క్షమాపణ మనను అంగీకరించి వారిని మనం తిరిగి ఆ ప్రేమ ఆప్యాయత సహవాసములో కలిసి ఐక్యతలో ముందుకు సాగు వారిగా మనము ఉండులాగున మనము ఈ యొక్క బై డైరెక్షనల్ ఫర్గివ్నెస్ ఉంటుంది. ఈ ఒక మార్గంలో క్షమాపణ లేదా రెండు మార్గంలో అంటే ఇచ్చి పుచ్చుకోవడం, ఇచ్చి పుచ్చుకో ట్రాన్సాక్షనల్ ఫర్గివ్నెస్ అంటారు. ఈ ట్రాన్సాక్షన్ ఫర్గివ్నెస్ లేదంటే ఇచ్చి పుచ్చుకో అనే ఈ యొక్క క్షమాపణలో చాలా మట్టుకు సమాధానమును ప్రకటిస్తుంది, ఐక్యతను ప్రకటిస్తుంది, ప్రియమైన వాళ్ళరా సంతోషాన్ని కూడా ప్రకటించే క్షమాపణ కలిగింది. అందుకోసం యేసు క్రీస్తు ఆ ప్రభువుల వారు ఎప్పుడైతే ఆ సిలువలో మరణించినరో, ఇట్ వాజ్ అ యూని డైరెక్షనల్ ఫర్గివ్నెస్, వన్ వే ఫర్గివింగ్. ఎందుకంటే నేను మిమ్మల్ని క్షమించి ఉన్నాను కానీ మీ అందరికీ కూడా ఒక ఆహ్వానం ఇస్తున్నాను, ఏంటంటే నా క్షమాపణ ఎప్పుడైతే నీవు పొందుకుంటావో నీవు కూడా క్షమించి ఆ క్షమాపణలో నాతో పాలిభాగస్థులుగా ఉంటే అప్పుడు ఈ టూ వే ఫర్గివ్నెస్, టూ వే ఫెలోషిప్లో మనము కూడి ఉండేవారిగా దేవునితో నడిచే వారిగా ఉంటాము అని ఈ యొక్క దేవుని యొక్క సిలువ మరణము ద్వారా తెలియజేస్తుంది. ప్రియులారా, ప్రియమైన వాళ్ళారా, నా జీవితంలో ఒక చిన్న సాక్ష్యంను మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. ఎప్పుడైతే నేను పని చేస్తున్న సందర్భంలో, నా ఉద్యోగము చేస్తున్న కాలంలో ఒకనొక మా తోటి స్నేహితుడు కొలీగ్ నాతో పనిచేసే అతను, తను ఎప్పుడు కూడా మరి ఏదో విధమైన కష్టము లేదా నష్టము చేయడము లేదా ఏదో విధమైన ఒక ప్రాబ్లంను క్రియేట్ చేయాలనే ఉద్దేశంతోనూ ఆయన ప్రవర్తించేవాడిగా ఉంటున్నాడు. అయితే ఎప్పుడైతే నేను ఆ ఒక అతని యొక్క ఈ ఆలోచన ఉద్దేశంలో తెలుసుకున్నానో, నేను చాలా మటుకు నా టైము నా ప్రెషియస్ ఆఫ్ హెల్త్ ఆయన కొరకే నేను స్పెండ్ చేసినట్టు ఉంటాం. చాలా మటుకు మన జీవితంలో కూడా కొందరి గురించి ఎక్కువగా ఆలోచించి మన విలువైన టైంని మనం వేస్ట్ చేసేవారిగా ఉంటాం. ఒకనొక సందర్భంలో నేను చాలా ఆలోచించి నేను ఏమనుకున్నానంటే, నేను వై ఐ ఆమ్ వేస్టింగ్ మై ప్రెషియస్ టైం అండ్ థింకింగ్ అబౌట్ హిమ్, ఆయన గురించి నేను ఆలోచించి ఆయన చేసే పనులను ఆయన చేసే ఆ విధానములన్నింటినీ ఆలోచించి నేను టైం ఎందుకు నేను వేస్ట్ చేసుకుంటున్నా, నా హెల్త్ ఎందుకు నేను వేస్ట్ చేసుకుంటున్నా, డిస్టర్బ్ చేసుకుంటున్నా ఎందుకు అని నన్ను నేను ప్రశ్నించుకున్నప్పుడు, ఐ సెట్ మై సెల్ఫ్ ఫ్రీ ఫ్రమ్ దట్ బాండేజ్, ఆ చెరసాలలో నుండి నన్ను నేను విమోచనగా చేసుకున్నాను. ప్రియమైన వాళ్ళారా, అందుని బట్టే యేసు క్రీస్తుల ప్రభుల వారు అంటా ఉంటాడు కదా, నీ శత్రువుల గురించి ఏం చేయమన్నాడు, ఆలోచించు అనలే, ప్రార్థన చేయు, వారిని వారి కొరకు దీవించు, వారిని నీ ప్రార్థనలో జ్ఞాపకము చేసుకు. ఇన్స్టెడ్ ఆఫ్ థింకింగ్ అండ్ సేయింగ్ సంథింగ్ అబౌట్ యువర్ ఎనిమీ, జస్ట్ ప్రే ఫర్ దెమ్. ఎప్పుడైతే మనం ప్రార్థన చేయు వారిగా ఉంటామో, మనము క్షమించడము అనేది యేసు క్రీస్తు ప్రభుల వారి ద్వారా నేర్చుకునే వారిగా ఉంటాం. అందుని బట్టే ప్రియమైన వాళ్ళరా, నా జీవితంలో ఎప్పుడైతే ఆ ఒక తలంపులను పక్కకు పెట్టి దేవునిలో సమయము గడుపుతూ ప్రార్థన చేయడం ఎప్పుడైతే నేర్చుకున్నానో, ప్రియమైన వాళ్ళరా, నాకు కలిగిన సంతోషము అది బహు గొప్పదిగా దేవుడు నాకు అనుగ్రహించినట్లు మీ ముందు తెలియజేస్తున్నాను. అదే కాకుండా ప్రియమైన వాళ్ళరా, చాలా మటుకు చాలా సందర్భములలో ఈ పనిని బట్టి లేదా ఉద్యోగాలను బట్టి లేదా అధికారం కోసమును బట్టి ఈ విభేదాలను కలిగే పరిస్థితులు మనకు వస్తుండదు. సర్వసాధారణమైనది
ఆది కాండములో 2వ అధ్యాయంలో మనం చూస్తే దేవాది దేవుడు మరి ఆదాముకు చెప్తాడు, తినకూడదు. దేనిని తినకూడదు అంటాడు? ఏ పండుని? మంచి చెడులను నేర్పించే. ఎందుకు తినకూడదు అన్నాడు అంటే ఈ భేదాలను సృష్టించేదే ఆ మంచి ఆ చెడులను, నీలో ఐక్యతను చెడగొట్టేదే ఈ మంచి ఆ చెడులను, వేరుపరిచేదే ఈ మంచి చెడులు. అందుకోసం ప్రియమైన వారారా, ఎక్కడ చూసినా అది క్రైస్తవ సంఘంలోనైనా కావచ్చు, సంఘంలో మరి సమాజ పరిస్థితుల్లోనే కావచ్చు, ఉద్యోగ జీవితంలోనే కావచ్చు, కుటుంబ జీవితంలోనే కావచ్చు, ఎక్కడైతే క్షమాపణ ఉండదో అక్కడ అసమాధానమును సృష్టించుతుంది. ఎక్కడైతే మరి ఈ యొక్క క్షమాపణ ఉండదో అక్కడ ఐక్యతకు చోటు ఉండనే ఉండదు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈ క్షమాపణ అనేది చాలా ప్రాముఖ్యముగా ఉంటున్నది. ప్రియమైన వాళ్ళ కొంతమంది మన సంఘములలో చాలామంది కొందరు ఉంటారు, ఏమంటే అంటే మరి దినమంతా కూడా వారు ప్రార్థన చేయవారిగా ఉంటారు, బైబిల్ చాలా నిష్ఠగా చదివేవారిగా ఉంటారు, ఎప్పుడు కూడా మరి ప్రార్థనతోనూ ఒకరినొకరు దేవుని గురించి మాట్లాడువారిగా, ఇటువంటి ఆధ్యాత్మికమైన కార్యక్రమంలో పాల్గొనువారిగా అనేకులు ఉంటారు. కానీ ఎప్పుడైతే వారి పట్ల ఎవరైనా అన్యాయంగా ప్రవర్తించినట్లయితే వారిని క్షమించడాము అనేది ఒక ప్రశ్నగా ఆలోచించి ఒక నిమిషం ఆలోచించు వారిగా ఉంటారు. అందుకోసమే ప్రియమైనలారా, ఇఫ్ వీ డు నాట్ ఫర్గివ్ ద పీపుల్ అరౌండ్ అస్ వీ డోంట్ హ్యావ్ ద ఫెలోషిప్ విత్ ద గాడ్ అబౌవ్. అందుకోసం ఎప్పుడైతే మనం ఇరుగు పొరుగు వారిని క్షమించలేని పరిస్థితిలో మనం ఎప్పుడైతే ఉంటామో ప్రియులారా, దేవునితో సహవాసము అనేది చాలా కష్టమైన విషయముగా ఉంటుంది. అందుకోసము యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో మనము చూసినట్లయితే, కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును, కనికరము తీర్పును మించి అతిశయ పడును. కనికరము తీర్పును మించి అతిశయము పడు. అందుకోసం ప్రియమైన వాళ్ళరా, మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనము దేవుడు ఆ యొక్క కొండ మీద చేసిన ప్రసంగములలో ఈ యొక్క ధన్యతలలో ఒక ధన్యతగా మరి మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనములో చూస్తే, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరమును పొందుదురు. దేవుని నుండి మనము కనికరము, దేవుని నుండి మన ప్రార్థనను ఆలకించాలి అంటే ప్రియమైన వాళ్ళరా, దెర్ ఇస్ సంథింగ్ దట్ ఈస్ హిండరింగ్ దెర్ ఇస్ సంథింగ్ అబ్స్ట్రక్టింగ్ అస్ ఆర్ బ్లాకింగ్ ఆ ప్రేయర్. ఎందుకు మన ప్రార్థనను అంగీకరించలేని పరిస్థితులు ఉంటున్నాయి అంటే ప్రియమైన వాళ్ళరా, మనము క్షమించలేని పరిస్థితిలో ఉంటున్నాం. అదే మత్తయి సువార్త 5వ అధ్యాయము 23వ వచనంలో చూస్తే, కావున నీవు బలిపీఠము నొద్ద అర్పణ నర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము ఎదుటని నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానం పడుము, అటు తర్వాత వచ్చి నీ అర్పణను నర్పించు. ప్రియమైన వాళ్ళరా, దేవునికి అర్పించే ముందు, దేవునికి ప్రార్థించే ముందు మన ప్రార్థనకు ముందు ఏం చేయమంటున్నావు? యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మాటల్లోనే సెలవిస్తాడు, ఏమని? మొట్టమొదటిగా నీ సహోదరుతో ఉన్న వైరమును, తగాదను, అసమాధానమును నీవు త్రుంచివేసేసి సమాధానపరిచి పడిన తర్వాత నా యొద్దకు రండి అంటాడు. ప్రియమైన వాళ్ళరా, దేవాది దేవుడు, అందుకోసము మన మహాత్మా గాంధీ గారు, మన ఫాదర్ ఆఫ్ ద నేషన్ ఏమంటున్నాడని, ఏ ఐ ఫర్ ఐ మేక్స్ ద హోల్ వరల్డ్ బ్లైండ్. కంటికి కన్ను అనే విధముగా మాట్లాడితే ఈ ప్రపంచం అంతది కూడా ఏమవుతుందంట? గ్రుడితనంలోనే ఉండిపోతుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈరోజు క్షమించడము అనేది చాలా ప్రాముఖ్యముగా మరి దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నేర్పించున్నారు. లూయిస్ మెడెస్ అనే అతను ఏమంటున్నాడు అంటే, టు ఫర్గివ్ ఈజ్ టు సెట్ అ ప్రిజనర్ ఫ్రీ అండ్ డిస్కవర్ దాట్ ద ప్రిజనర్ వాజ్ న్యూ. ఒకరిని క్షమించడము అంటే ఒకరిని చెరసాలల నుండి బయటికి విడుదల చేయడము. కానీ మనము గమనించాల్సింది ఏంటంటే, ఆ చెరసాలలో ఉన్నది, ఆ ఖైదీగా బంధింపబడింది ఎవరో కాదు, మనమే. మనం ఎప్పుడైతే క్షమించలేని పరిస్థితుల్లో ఉంటామో
ఆ మనని మనము ఖైదీలుగా మనని మనము బంధకములో ఉంచుకునే వారిగా ఉంటాం. అందుకోసమే ప్రియమైన వారారా, ఎవరైతే క్షమించలేని పరిస్థితిలో ఉంటారో వారి జీవితంలోనే ఈ యొక్క అపవాది చేసే క్రియలను అధికముగా ఉన్నట్లు చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రియమైన వారారా, హెన్రీ బీచర్ అనే భక్తుడు ఏమంటున్నాడు అంటే, కీప్ అ ఫెయిర్ సైజ్ సెమెట్రీ ఇన్ యువర్ బ్యాక్యార్డ్ ఇన్ విచ్ టు బరీ ద ఫాల్స్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్. ఏమంటున్నాడు అంటే, ఈ యొక్క కొటేషన్, ఈ యొక్క మాటల యొక్క భావం ఏంటంటే, నీ ఇంటి పెరటిలో, నీ ఇంటి వెనుక భాగంలో ఒక చిన్న సైజు శ్మశానమును సిద్ధపరచుకో. ఆ శ్మశానములో నీ యొక్క సహోదరి సహోదరులు స్నేహితులు యొక్క అపరాధములను దోషములను తప్పిదములను అన్నిటినీ అలా పూడ్చివేయు. ఎందుకంటే ఎప్పుడైతే వారి తప్పిదములను నువ్వు పూడ్చివేస్తావో కేవలము వారి మంచితనమును చూడడానికి అవకాశం ఉంటుంది. అందుకోసము మనకు సామెత ఉంటుంది కదా, పచ్చ కండ్లలోకి ఒకమంతా పచ్చగానే ఉంటుంది. ఎప్పుడైతే యేసు క్రీస్తు దివ్యమైన దృష్టిని మనము పొందుకుంటామో క్షమించే వారిగా మనము పొందుకుంటా ఉంటాం. ప్రియమైన మన అందరికీ తెలిసిన ఒక గొప్ప ఘనమైన సాక్ష్యముగా మన భారతదేశంలో నిలిచి ఉన్న గొప్ప మిషనరీస్ వారి యొక్క సాక్ష్యము, జనవరి 1999 నాడు మన మనోహర్పూర్ విలేజ్ ఒడిశాలో జరిగిన ఒక ఘటన ఏంది అంటే, మరి ముగ్గురుని సజీవ దహనం చేసినట్లు చూస్తూ ఉంటాం. మరి మన జీవితంలో ఇది చాలా ప్రాముఖ్యము. మరి గ్లాడిస్ స్టెయిన్స్, గ్రహం స్టెయిన్స్ని, వారి ఇద్దరు కుమారులను ఆ జీప్లోనే సజీవ దహనము చేసి వారి భార్య పిల్ల కుమార్తె ఎదుటనే తన తండ్రిని, ఇద్దరు తమ్ముళ్లను, మరి భర్తను, ఇద్దరి మరి కొడుకులను సజీవముగా దహనము అవుతున్న ఏడ్పులతో, తన ముందటనే మరణిస్తున్న నిస్సహాయత స్థితిలో ఉన్న గ్లాడిస్ స్టెయిన్స్ తన మాటల్లో అన్న మాట, ఐ హ్యావ్ ఫర్గివెన్ ద కిల్లర్ అండ్ హ్యావ్ నో బిటర్నెస్ బికాస్ ఫర్గివ్నెస్ బ్రింగ్స్ హీలింగ్ అండ్ అవర్ ల్యాండ్ నీడ్స్ హీలింగ్ ఫ్రమ్ హేట్రెడ్ అండ్ వైలెన్స్. ప్రియమైన వాళ్ళరా, మరి గ్లాడిస్ స్టెయిన్స్ తన కండ్ల ముందటనే తన భర్తను, తన ఇద్దరు పిల్లలు సజీవ దహనముగా అక్కడ 50 మంది కూడి ద్వేషముతోనూ పగతోనూ వారిని హింసించి చంపి వేసిన ఘాతకము మన భారతదేశంలో జరగటము దుఃఖకరము. కానీ ప్రియమైనలారా, ఇక్కడ తన అన్న మాటలలో, నేను హంతకులను క్షమించి తిని, ఎందుకు అంటే క్షమించడము అనేది మన భారతదేశానికి చాలా అవసరము. ఎందుకంటే క్షమాపణ స్వస్థతను కలగజేస్తును, హింస మరియు ఈ యొక్క ద్వేషము నుండి మనకు విడుదల కలగజేస్తును. క్రీస్తు దేవుడు నన్ను క్షమించి ఉన్నాడు కాబట్టి అతనిని వెంబడించు వారిని, అతని మాటను ఆలకించు వారిని కూడా అదేవిధంగా క్షమించాలి అన్న ఉద్దేశము తను ప్రకటన చేసినట్లు చూస్తూ ఉంటాం. ప్రియమైన వాళ్ళరా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసినట్లయితే, అపకారమును మనసులో ఉంచుకొనదు అంటాడు. అపకారము మనసులో ఉంచుకొనదు. ఇంగ్లీష్లో చక్కగా దీనిని రాస్తారు, లవ్ కీప్స్ నో రికార్డ్ ఆఫ్ రాంగ్. లవ్ కీప్స్ నో రికార్డ్ ఆఫ్ రాంగ్స్. ప్రియమైన వాళ్ళరా, యేసు క్రీస్తు ఆనాడు సిలువలో మరణించి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆనాడు మీ కొరకు, నా కొరకు, మీ జీవితాల కొరకు, నా జీవితముల కొరకు, మా అందరి జీవితాల కొరకు మరణించి ఉన్నాడు, క్షమించి ఉన్నాడు, విమోచించి ఉన్నాడు, విడిపించి ఉన్నాడు అంటే కేవలము అతడు దేవాది దేవుడు మనని ప్రేమించి ఉన్నాడు. ప్రేమని వాళ్ళరా, ఎప్పుడైతే దేవుని ప్రేమ మనలో ఉంటాదో దేవునిలో వర్ధిల్లే క్షమాపణ మనము పొందుకునే వారుగా ఉంటాం. ఒక భక్తుడు ఏమంటాడు అంటే, క్షమించడము అనేది ధైర్యముతో ఉన్న వాడితోనే సాధ్యము, ద్వేషించడము అనేది ఒక పిరికి వాణి యొక్క లక్షణము.
క్షమించడము అంటే ఒక ధైర్య సాహసము కలిగిన కార్యము, కానీ ఒక ప్రేమించడము, ఒక క్షమాపణ అందించకపోవడము, ద్వేషించడము అంటే ఒక పిరికివాణి యొక్క లక్షణం. ప్రియమైన వారలారా, ఈరోజు మన జీవితంలో మనము ఎవరినైనా క్షమించలేని పరిస్థితిలో ఉంటున్నామా? మన ఇరుగు పొరుగు వారితో కయ్యంలను పెట్టుకొని, అల్లరితో పెట్టుకొని, మనము నిస్సహాయత స్థితిలో అల్లరితో, ఆయాసముతో, దుఃఖంతో, అయా ఎన్నిసార్లు చేసిన, ఎన్నిసార్లు గొడవ పడిన వీరికి బుద్ధి రాదే అనే ఆలోచన మనకుంటుందా? అదే ప్రశ్న దేవాది దేవుడు. ఈరోజు మనము క్షమించలేని పరిస్థితిలో మనం దేవుడు ఎన్నిసార్లు క్షమించినప్పటికీ కూడా అదే పాత పాపపు జీవితంలో నడిచినప్పుడు దేవుడు ఎన్నిసార్లు మన గురించి విసుకున్నాడు? ప్రియమైన వాళ్ళరా, ఇశ్రాయేలు ప్రజలు ఎన్నిసార్లు దేవునికి అవిధేయతగా జీవించినప్పటికీ కూడా దేవాది దేవుడు తన కృప చొప్పున వారిని క్షమించి ఉన్నాడు. ఈరోజు నీవు నేను కూడా ఆయన ద్వారా కృపను పొందుకొని వారిగా ఉన్నాం. మనము ఆయనను ప్రేమించిన వారమని కాదు, కానీ ఆయనే ముందుగా మనని ప్రేమించినాడు. ఇంకానూ మనం అపరాధంలో చచ్చిన వారి వలె ఉన్నప్పుడు దేవుడు మనలను క్షమించి ఉన్నాడు. యేసు క్రీస్తు ప్రభుల వారు ఈరోజు ఈ యొక్క లోకానికి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంది అంటే క్షమించడం. టు హీ హిమ్సెల్ఫ్ హ్యావ్ గివెన్ హిజ్ ఓన్లీ బిగాటన్ సన్, ఆయన యొక్క అద్వితీయ కుమారుణ్ణి మన కొరకు ఇచ్చి ఉన్నాడు. ఎందుకు అంటే హీ హ్యాస్ ఫర్గివెన్. ఫర్గివింగ్ అంటే ఏ, నేను క్షమిస్తున్నానే మాట నోటితో చెప్పలేదు, కానీ తన కుమారుణ్ణే మనకు అర్పించి ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈరోజు ఫర్గివింగ్ అవట్రెస్, మనం అపరాధములను క్షమించిన ప్రకారం మన అపరాధములను దేవుడు క్షమిస్తాడు. మనము అందరినీ క్షమించినప్పుడే సమాధానంతో ఉంటాము, సంతోషము కలిగి ఉంటాము, నెమ్మది మన మనసుకు ఎల్లప్పుడూ ఉంటుంది. ప్రియమైన వాళ్ళరా, కైండ్లీ డోంట్ వేస్ట్ యువర్ టైమ్ అండ్ డోంట్ స్పాయిల్ యువర్ హెల్త్. ఎందుకు అంటే ఎప్పుడు అయితే మనము ఈ టైము, ఈ యొక్క హెల్త్ దేవునిలో మనము వినియోగించుకుంటే, ఉపయోగించుకుంటే 30 దంతలుగా, 60 దంతలుగా, 100 దంతలుగా ఆరోగ్య బలంతోను, విశ్వాసంతోను, బలవంతులుగా, బలవంతుని చేతులో బాణము వంటి వారే మనము ఉంటాం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, పరిశుద్ధాత్మ దేవుడు మనకి క్షమించే మనసును కలగజేసి అటువంటి బలమును, మరి బాణములు వంటి వారిగా మనని తీర్చేదిద్దే కృప సహాయము దేవుడు మనకు దీవించి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా యేసు క్రీస్తు ప్రభువా, 2000 సంవత్సరముల క్రితం ఇదిగో తండ్రి, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చి మనుషుల అపరాధములను నీ భుజముల మీద మోసుకొని ఆ సిలువలో చిందించిన రక్తము ద్వారా తండ్రి, వీరు ఏమి చేస్తుర్రో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించుడి అన్న ప్రార్థనతోను ఈరోజు మేము నీ క్షమాపణ పొందుకున్నాం. ప్రభువా, నువ్వు ఏ రీతిగా అయితే నువ్వు క్షమించి ఉన్నావో అదే రీతిలో క్షమించడానికి మాకు సహాయము దయచే. మా గొప్ప దేవా, నీవు ప్రేమ స్వరూపి కాబట్టే క్షమించి ఉన్నావు. నీ ప్రేమతో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాం. మా గిన్నె నిండి పొర్లేంతగా నీ వాక్యము చేత, నీ ప్రేమ చేత, నీ క్షమాపణ చేత మాకు నింపమని నేను ప్రార్థిస్తున్నాం. కొంచెముగా ప్రేమించువాడు కొంచెముగా క్షమాపణ నొందినవాడుగా ఉంటాడు. అధికముగా ప్రేమించిన వాడు అధికమైన క్షమాపణ నొందిన వాడిగా ఉంటావు. అందును బట్టే దేవాది దేవా, నీ ప్రియకుమారుడు యేసు క్రీస్తు ప్రభుల వారు తన ప్రాణమును అర్పించి ఎంతగానో సిలువ మరణము పొందేంత వరకు మమ్మల్ని ప్రేమించి ఉన్నాడు. అంత గొప్ప ప్రేమను ఇదిగో ప్రభువా, మానవులమైన మేము చేయలేము తండ్రి. ముఖము మీద ఉమ్మి వేసినప్పటికీ, వెనుక నుండి మిమ్మల్ని గాయపరిచినప్పటికీ, ముళ్ళ కిరీటము మీపై పెట్టి
ఇదిగో తండ్రి రక్తమును చూచినప్పటికీ, అయాసకరమైన మాటల చేత హింసించినప్పటికీ, దుఃఖకరమైన కార్యములను మీ ముందు చేసినప్పటికీ, ఇదిగో తండ్రి ఇది వారు చేస్తున్నారు ఆనాడు ఆ కాలంలో వారు చేసి ఉన్నారు అని కాదు, కానీ ఈ రోజుకి కూడా నీ నామాన్ని గ్రహించి విశ్వసించి నీ సంఘములో మేము ఉన్నప్పటికీ కూడా ప్రభువా అలాంటి కార్యమును తెలుసో తెలియక మేము చేస్తున్నాము. మిమ్మల్ని తెలియకో తెలుసో ఇదిగో తండ్రి గాయమైన చేష్టలు చేసేవారిగా ఉంటున్నాం. ఎందుకంటే ప్రభువా ఈ లోకంలో ఉన్న మమ్మల్ని ఏమని సెలవిస్తుంది అంటే, ఎందుకయ్యా మీరు క్షమిస్తారు, వాడు ఇన్ని మాటలు నిన్ను అన్నాడే, ఈ విధంగా నిన్ను హెచ్చించినడే, ఈ విధంగా నిన్ను గాయపరిచినడే, అర్రే ఇంత మాటలు నిన్ను మాట్లాడినాడే అని మమ్మల్ని రెచ్చగొట్టేవారిగా. అపవాది ఆనాడు అవ్వకు ఏ విధమైన ప్రశ్నలు వేసి దేవునికి వ్యతిరేకముగా విరుద్ధముగా ప్రవర్తించడానికి ప్రేరేపణ కలిగించిందో, అదేవిధంగా ఇదిగో తండ్రి ఈనాడు ఈ కాలంలో కూడా సంఘంలో అయినప్పటికీ కానీ, సమాజంలో అయినప్పటికీ కానీ, కుటుంబంలో అయినప్పటికీ కానీ, ఇదిగో తండ్రి అటువంటి అపవాది అనేక రూపములో అనేక విషయంలో అనేక పరిస్థితుల్లో అనేక విధంలో రెచ్చగొడుతూ మనుషులకి మనుషులని దూరము పెంచుతూ దేవుని యొక్క ప్రేమను రుచి చూడలేని పరిస్థితులను కలగజేస్తుంది ప్రభువ. దయతో నీ కృప దయచే, నా కృప నీకు చాలును అని సెలవిచ్చున్నావు. ఆనాడు నీ శిష్యులకు సెలవిచ్చున్నావు, నీవు క్షమించు, నీవు క్షమించితేనే నువ్వు విడుదల పొందుకుంటావు, నువ్వు క్షమాపణ పొందుకుంటేనే నువ్వు స్వతంత్రులుగా జీవించే అవకాశం ఉంటుంది. ప్రభువా నీకు స్తోత్రము నాయనా. ఇదిగో తండ్రి మేమందరము ఈ ఆన్లైన్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ వారి యొక్క అపరాధములను, ఎవరైతే వారి పట్ల ఆయాసకరమైన పరిస్థితులు చేసి కార్యములు చేస్తున్నారో వారిని అందరినీ క్షమించే మనస్సు నా బిడ్డలకు దయచేయి. తిరిగి వారితో కలిసి ఐక్యతలో సమాధానముతో ఇదిగో తండ్రి సంఘము కొరకు, కుటుంబము కొరకు, వ్యక్తిగతమైన జీవితముల కొరకు, సమాజము కొరకు, దేశము కొరకు, వీటి అన్ని ఐక్యత కొరకు ప్రార్థన చేయు వారిగా మేముండులాగా నా సహాయం దయచేయి. సహోదరి సహోదరులు ఐక్యత కలిగి జీవించుట ఎంత మేలు, ఎంతో మనోహరం అని సెలవిచ్చినావు ప్రభువా. మేలైనది మనోహరమైనది ఆ ఐక్యతలోనే ఉంటుంది. ఆ ఐక్యత కలగాలి అంటే క్షమాపణ కలిగినప్పుడే ఐక్యత పొందుకుంటాం. మా ప్రియ పరలోకపు తండ్రి నీవు చూపించిన ఆ కృపను, నీవు చూపించిన ఆ క్షమాపణను, నీవు చూపించిన ఆ ప్రేమను ఇదిగో మేము ఈరోజు మేము పొందుకొని ఇప్పటి నుండి క్రొత్త నడవటి గలవరగుటకు నిశ్చయించుకుంటున్నాము అని ఈరోజు మేము ప్రార్థిస్తున్నాం. నీ స్వరూపమును మాకు ధరింపచేయండి. ఎక్కడికి వెళ్ళినా ఇదిగో మాలో క్రీస్తుని చూడ స్వరూపమును ధరింపచేయమని ప్రార్థిస్తున్నాం. అందరిలో నేను క్రీస్తుని చూడ ఆ దృష్టిని, ఆ కనుదృష్టిలను మార్చండి, ఆ చూపుని మార్చండి. ఆనాడు సౌలుని పౌలుగా మార్చినప్పుడు ఆ కనురెప్పల ఆ కనులో నుంచి పొరలు ఏ రీతికైతే రాలిపోయి ఉన్నదో, ఈ లోకంలో ఉన్న పొరలను, క్షమించలేని పొరలను ఇదిగో తండ్రి, ద్వేషించే పొరలను, ఆయాసకరమైన పొరలను, మనిషికి మనిషిని దూరము పెంచే పొరలను, ఐక్యతను పాడు చేసే పొరలను తీసివేయమని ప్రార్థిస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువా నమ్మకమైన దేవా నీకు వందనాలు. ఈ సాయంకాలపు ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించు. సమాధానకరమైన ప్రార్థనలు మొట్టమొదటిగా వారి సహోదరులతో ఐక్యతపడి సమాధాన స్థితికి వచ్చిన తర్వాతనే వారి అర్పణలను అంగీకరించే వాడిగా ఉంటావు అని సెలవిచ్చినావు. అవును తండ్రి ఈరోజు మా పట్ల ఎవరైతే ఆయాసపరమైన పరిస్థితిలో మరి ద్వేషపూరితమైన తలంపులు కలిగి ఉన్నారో వారిని అందరినీ ఇదిగో తండ్రి ఇప్పుడే వారిని క్షమిస్తున్నా. మరొక తరుణం ఎప్పుడైతే వారితో ఎదురుపడతారో వారికి
నీ యొక్క గ్రీటింగ్స్ తెలియజేస్తూ తిరిగి మేము నీ సహవాసంలో ఐక్యతలో నడవడానికి ఈరోజు మేము పూనుకుంటున్నాం. ప్రభువా, మా ప్రార్థనని నీ ఆలకించండి. ప్రత్యేకంగా ఇదిగో తండ్రి, మా నిజామాబాద్ పాస్టరేట్ ఇన్ఛార్జ్ గురువులు, గోదావరి డిసిసి చైర్మన్ గురువులైన రెవరెన్ జి నిరంజన్ నిస్సార్ గురువుల అయ్యగారికిని, వారు చేసే సేవ అంతటిని నువ్వు దీవించండి. వారు ఒక మాదిరిగాను, వారు ఒక స్ఫూర్తిగాను, అనేకులకు దీవెనకరంగా నువ్వు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ప్రభువా, నిజామాబాద్ పాస్టరేట్ అనేది ఒక ఘనమైన సంఘముగాను, అనేకులు ఈ సంఘాన్ని చూసి ఇదిగో వీరు యెహోవా చేత ఆశీర్వదింపబడిన సంఘముగా పేరు తెచ్చుకునే గొప్ప సాక్ష్యము అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో తండ్రి, వీరిలో ఉన్న విశ్వాసాన్ని అధికముగా చేయండి. వీరి ఒక బలమును ఇంకాను ఘనపరచమని ప్రార్థిస్తున్నాం. సమాధానమును దయచేయండి, ఐక్యతను మెరుగుపరచండి. ఎక్కడైతే దేవా అపవాది యొక్క తంత్రములు ఉంటాయో, ఎక్కడైతే అపవాది యొక్క ఆలోచన ఉద్దేశములు ఉంటాయో, అవన్నిటినీ లయపరచమని ప్రార్థిస్తూ సంఘ ఐక్యత కొరకు, సమాధాన కొరకు, విశ్వాసము కొరకు మేమందరము కలిసి దేవా ముందుకు సాగువారిగా, దేవుని యొక్క ఇదిగో మరి సైనికులుగా మేము ఇవన్నీ కార్యము చేయడానికి సంసిద్ధులుగా మమ్మల్ని చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రికాలపు దీవెనలను దయచేయండి, ఈ రాత్రికాలపు దర్శనములను దయచేయండి, ఈ రాత్రికాలపు సమాధానము దయచేయండి. ఇదిగో తండ్రి, మరో తరుణం మేము ఉదయం లేచి ఇదిగో సజీవముగా ఉంటూ ఇదిగో తండ్రి నీవు చేసిన మేలులను పొందుకొని ఇదిగో తండ్రి నీకు స్తోత్రములు కృతజ్ఞత చెప్పే భాగ్యమును మాకు అనుగ్రహించి మాకు మెండైన దీవెనలతో మమ్మల్ని మా ఇంటి చుట్టూ, మా కుటుంబము చుట్టూ, మా సంఘము చుట్టూ ఇదిగో తండ్రి నీ మహోన్నతమైన రెక్కల చాటున మమ్మల్ని క్షేమాభివృద్ధి కలగజేయమని మా నజరేయుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేను మాకు దాయిచ్చాము. మాడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించము. మమ్మల్ని శోధుల నుండి తేక, దుష్టుల నుండి తప్పించము. ఎందుకనగా రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవే ఉన్నావు స్వామి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన గొప్ప దేవుని యొక్క ప్రేమయు, యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క కృపయు, ఉన్నతమైన సహవాసము కలిగిన పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును, కాపుదల, సంరక్షణను, మరి ముఖ్యముగా ఈ వాక్యము విన్న ప్రతి కుటుంబములో క్షమాపణను, నెమ్మదిని, సమాధానము ఎల్లవేళలో మనకును మన కుటుంబాలకును దయచేసి కాపాడి సంరక్షించి దీవించునుగాక, ఆమేన్.